హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమెనేయి నిజమైన ముస్లిం అయితే మియన్మార్, గాజా, ఇండియా లాంటి దేశాల్లో ముస్లిమ్స్ పడే బాధల్ని పట్టించుకోకుండా ఉండలేడని అన్నాడు. అయితే దీనికి ఈ దేశాల నుండి స్ట్రాంగ్ రెస్పాన్స్ వెళ్ళింది. ఫస్ట్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్, వేరే దేశాల్లో ఉన్న మైనారిటీస్ గురించి మాట్లాడే ముందు మీ దేశంలో జరుగుతున్న వాటి గురించి ఆలోచించుకోవాలన్నట్టు చెప్పారు. ఇక ఇజ్రాయెల్ అయితే, నువ్వు నీ సొంత ప్రజల్నే పీడించేవాడివి, చంపేవాడివి, ఇండియా, ఇజ్రాయెల్, ఇతర డెమోక్రటిక్ కంట్రీస్లో ఉన్న ముస్లిమ్స్ అందరికీ ఎలాంటి హద్దులు లేకుండా స్వతంత్రం ఉంది, ఇరాన్ ప్రజలకు కూడా త్వరలో ఆ స్వతంత్రం రావాలని కోరుకుంటున్నావు అన్నాడు. ఇరాన్లో 90 నుండి 95% ప్రజలు సియా ముస్లిమ్స్, 5 నుండి 10% సున్నీ ముస్లిమ్స్ ఉంటారు. చాలా తక్కువ పర్సంటేజ్లో క్రిస్టియన్స్, జ్యూస్, బహాయిస్ అనే మతాల వారు ఉన్నారు. అయితే సున్నీ ముస్లిమ్స్ అనే వాళ్ళకి మేజర్ సిటీస్లో మసీదులు కట్టుకోవడానికి కూడా ఇరాన్లో అనుమతి లేదు. వాళ్ళ ఇళ్లల్లోనే నమాజ్ చేసుకోవాలి. అలాగే వాళ్ళ మతంలో లీడర్షిప్పై కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ కమ్యూనిటీపై గవర్నమెంట్ ఒక కన్నేసి ఉంటుంది. ఎవరైనా లీడర్ అవుతుంటే తీసుకెళ్లి జైల్లో పడేసి టార్చర్ చేస్తుంటారు. ఇరాన్ పాలిటిక్స్లో సియా ముస్లిమ్స్ మాత్రమే ఉంటారు. ఇక మైనారిటీస్ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. బాహై, జ్యూస్, క్రిస్టియన్స్కి పై చదువులపై చాలా హద్దులున్నాయి. యూనివర్సిటీస్లో చదువుకోవడానికి అనుమతి లేదు. గవర్నమెంట్ జాబ్స్కి కూడా చోటు లేదు. ఇలా సొంత దేశ ప్రజల్నే ఇబ్బంది పెట్టుకుంటూ డెమోక్రసీ ఉన్న కంట్రీస్పై కామెంట్స్ చేస్తున్నాడు. డెమోక్రసీ ఉన్న దేశాల్లో అన్ని మతాలు సమానం. రాజకీయాల్లోకి రాకూడదు, మసీదులు, చర్చిలు కట్టుకోకూడదు, గవర్నమెంట్ జాబ్స్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్, ఇలా ఎలాంటి వాటిపై రెస్ట్రిక్షన్స్ ఉండవు. అందుకే మా గురించి మాట్లాడే ముందు నువ్వేం చేస్తున్నావో చూసుకో అన్నట్టు ఇండియా, ఇజ్రాయెల్లు స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చాయి. డెక్కన్ హెరల్డ్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి డిఆర్డీఓ అఫీషియల్స్ అస్త్రా మార్క్ టూ మిసైల్ 2 సంవత్సరాల్లో సర్వీస్లో జాయిన్ అవడానికి రెడీ అవుతుందన్నట్టు చెప్పారు. నెక్స్ట్ ఇయర్లో డెవలప్మెంట్ ట్రయల్స్తో పాటు ఎయిర్ ఫోర్స్ యూజర్ ట్రయల్స్ని కూడా జరుపుతుంది. 2026లో మిసైల్ సర్వీస్లో జాయిన్ అవడానికి రెడీ అవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగిస్తున్న అస్త్రా మార్క్ 1 మిసైల్కి మ్యాక్సిమం రేంజ్ 110 కిలోమీటర్స్. అయితే అస్త్రా మార్క్ 2 160 కిలోమీటర్స్ రేంజ్లో ఎనిమి ఎయిర్క్రాఫ్ట్స్ని షార్ట్ డౌన్ చేయగలదు. అమెరికన్ జెట్స్లో ఉన్న ఎయిమ్ 120D మిసైల్కి ఇది చాలా సిమిలర్గా ఉంటుంది. సేమ్ రేంజ్, డ్యూయల్ పల్స్ సాలిడ్ రాకెట్ మోటార్, AESS సీకర్, ఈ 3 టెక్నాలజీస్ ఉంటాయి. లేటెస్ట్ మీడియా రిపోర్ట్స్ని బట్టి నైజీరియా ఇండియా నుండి 4 లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ ప్రచండ్లని కొందామని నిర్ణయించుకుంది. వీటిని అప్పు కింద కొంటుంది. నైజీరియా ఈ డీల్ కోసం HAL ఆఫర్ చేసిన ప్రచండ్, యూరోపియన్ ఎయిర్ బస్ ఆఫర్ చేసిన టైగర్, టర్కీస్ T-129 హెలికాప్టర్ ట్రయల్స్ని జరిపింది. అయితే ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నైజీరియా ప్రచండ్ని ఎంచుకున్నట్టు చెప్తుంది. అలాగే నైజీరియన్ పైలట్స్కి ఆల్రెడీ హాల్ ధ్రూ హెలికాప్టర్స్ నుండి ఇనిషియల్ ట్రైనింగ్ కూడా పూర్తయినట్టు చెప్తుంది. అగ్రిమెంట్ త్వరలో సైన్ అవబోతుంది. కాబట్టి LCH కి నైజీరియా ఫస్ట్ ఫారెన్ కస్టమర్ అవబోతుంది. యెమెన్ నుండి హూదీ రెబల్స్ ఇజ్రాయెల్లో మోస్ట్ పాపులేటెడ్ సిటీ టెల్ అవీవ్పై ఒక మిసైల్ని ఫైర్ చేసింది. దీన్ని హైపర్సానిక్ మిసైల్ అని క్లెయిమ్ చేసి ఇజ్రాయెల్ మిసైల్ డిఫెన్స్ దీన్ని స్టాప్ చేయలేకపోయిందని చెప్పింది. అయితే ఇజ్రాయెల్ ఈసారి తమ డిఫెన్స్ ఫెయిల్ అయ్యి దాడి జరిగినట్టు ఒప్పుకుంది. కానీ హూదీస్ అన్నట్టు ఇది హైపర్సానిక్ మిసైల్ కాదు, ఒక ఫిక్స్డ్ రూట్నే ఫాలో అయిందని చెప్పింది. ఇప్పటివరకు హూదీస్ ఎన్నో బలిస్టిక్ మిసైల్స్ని ఫైర్ చేయగా ఆరో మిసైల్ డిఫెన్స్ ఫెయిల్ అవటం ఇదే మొదటిసారి. అంటే ఈ మిసైల్లో ఏదో స్పెషాలిటీ ఉండాలి. ఇది నిజమైన హైపర్సానిక్, అంటే క్రూజ్ మిసైల్ లేదా గ్లైడ్ వెహికల్ కాకపోవచ్చు. కానీ ఇది హైపర్సానిక్ బలిస్టిక్ మిసైల్, అంటే పారాబోలిక్ ట్రాజెక్టరీ కాకుండా ఇలా రూట్ని మార్చుకుంటుంది. దీన్ని మ్యానోరబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ అంటారు. స్టాప్ చేయడం ఛాలెంజింగ్గా ఉంటుంది. దీనివల్లే ఈసారి ఇజ్రాయెలీ ఆరో ఫెయిల్ అయి ఉండొచ్చు. ఈ మిసైల్ని పాలస్తీన్ 2గా పిలుస్తున్నారు. 11.5 నిమిషాల్లోనే 2040 కిలోమీటర్లు ప్రయాణించి ఇజ్రాయెల్ని హిట్ చేసిందని చెప్పారు. ఇరాన్ ఈ మిసైల్ని వాళ్లే డెవలప్ చేసుకున్నారు, మేము ఇవ్వలేదని చెప్పింది. కానీ హూదీస్ సొంతగా ఇలాంటి మిసైల్ని డెవలప్ చేశారంటే ఎవరూ నమ్మరు. ఇరాన్ ఆల్రెడీ ఇలాంటి హైపర్సానిక్ బలిస్టిక్ మిసైల్స్ని డెవలప్ చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.